సో ఇలా ఈ ఐదు ధాన్యాలు మీ దేహంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని అంగాల్ని ఆ దినానికి ఆ దినం శుద్ధం చేస్తాయి. అంటే శుద్ధం కాకపోవటమే రోగం. ఇప్పుడు మనం చాలా పనులు చేశాము, నిశ్శక్తి వచ్చేస్తుంది. అంటే దేహంలో ఉన్న గ్లూకోజ్ అంతా అయిపోయిందన్నమాట. మళ్ళీ గ్లూకోజ్ పడాలి, ఏదాలకంగా పడాలి, నిదానంగా పడాలి. నీ గ్లూకోజ్ కావాలని తెచ్చి మూట నీ మీద పడితే దినయనానికి కింద పడబోతుంది. ఎంత కావాలో అంత ఇవ్వాలి, అంతే కదా. ఆ ఎంత కావాలో అంత ఇవ్వాలంటే బ్యాటరీ కావాలి, రెగ్యులేషన్ కావాలి, నియంత్రణ కావాలి. ట్యాప్ లాగా చిన్నగా నీ దేహంలోకి శక్తి రావాలంటే ఆ ట్యాప్ లాగా ఎప్పటికి ఎంత కావాలో నియంత్రణతో ఇచ్చే గుణం ఈ ఐదు ధాన్యాల్లో దేవుడు అమర్చాడు. అందులో ఆ పీచు, కరిగే పీచు, కరగని పీచు, అంటే రక్తంలోకి వెళ్ళిన తర్వాత కూడాను ఈ పీచు ఉంటుంది. కరిగిన పీచు రక్తంలో తేలాడుతూ ఉంటుంది, గ్లూకోజు ఉంటుంది. సో కావాలన్నంత మాత్రమే ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఓ, అందుట్లోనూ గ్లూకోజ్ ఉంది, దీంట్లోనూ 70 ఉంది, దాంట్లోనూ 70 ఉంది, మరి ఏమవుతుంది గ్లూకోజ్ లోపలికి పోయిన తర్వాత మీరు ప్రశ్న తలలో ఉండొచ్చు. కానీ ఆ రెగ్యులేషను ఈ పీచు వల్ల జరుగుతుంది, వేరే పదార్థాల్లో ఆ అంశం లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ వెన్ యూ ఈట్ రైస్, వెన్ యూ ఈట్ కొర్రల్, వెన్ యూ ఈట్ వీట్, దానికి తోడు గ్లూటెన్ అనే ప్రోటీను మిమ్మల్ని పీల్చుకునేదానికి, ఈ పదార్థాలని పేగుల్లో పీల్చుకునేదానికి అడ్డం వస్తుంది అన్నమాట. అందుకే రోగాలు ఎక్కువ. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్. పదార్థ గుణతత్వం అది. ఈ కషాయాల్లో ఇంకా అద్భుతమైన గుణాలు, అంటే ఎక్కడైనా రోగాలు ఉంటే ఆ రోగాలకు కావాల్సిన అంశాన్ని అప్పటికప్పుడు ఉపశమనం చేసేదానికి వాడుకోవచ్చు. మూలంగా ఇది గ్లూకోజ్ మెటబాలిజం, ఈ ఐదు సిరిధాన్యాలు. అంటే నిజంగా మీకు ఆరోగ్యం పూర్తిగా సంపూర్ణంగా కావాలంటే వట్టి కషాయాలతో రాదు. కషాయాలు కాంప్లిమెంటరీ. ఈ కాఫీలు టీలు తాగే బదులు కషాయాలు తాగండి ఎన్నిసార్లు అయినా, ఏమి ఇబ్బంది లేదు. దానిలను కూడాను పరిశోధన చేసి ఏ ఏ అంగాలకి ఏ ఏ కషాయాలని కూడా పట్టీ చేశారు. మీరు ఆ పట్టీల్ని ఒక 6 రోజులు గరసగా గమనిస్తే మీకే అర్థమైపోతుంది, చిన్నగా సూత్రాలన్నీ అర్థమైపోతాయి. యు అండర్స్టాండ్ నౌ? చాలా సింప్లిఫైగా చేశాము అంతాను. అంటే పెద్ద పెద్ద సైంటిస్టులకు కావాలి, రోడ్డు మీద పనిచేసే పౌర కార్మికులకు అర్థం కావాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. దిస్ ఇస్ ద బిగ్ కాన్సెప్ట్స్. It should be easily understood for both people because aarogyam andariki kavali. Viparyasam emtante, so called scientist, if you take 100, 30 people have diabetes, doctors have diabetes, everyone, this percentage is the same, very similar. Ante evvariki dikku teliyatledu ani rogal gurinchi. They don't know what they are doing. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు ఒక 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు డూ సమ్ అదర్ వర్క్, అండ్ దట్ ఈజ్ హెల్త్. ఇంతే మీకు టెస్ట్ కావాల్సింది. ఈ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏమి అవసరం లేదు. జస్ట్ వాక్ అండ్ యు ఆర్ స్టిల్ బి ఏబుల్ టు స్టాండింగ్ ఆఫ్టర్ వాకింగ్ 20 కిలోమీటర్స్ అండ్ ఏబుల్ టు అటెండ్ టు అదర్ థింగ్స్, దెన్ యు ఆర్ హెల్తీ. బా 20 కిలోమీటర్స్ నడతాడా బాబా? ఓకే, 10 కిలోమీటర్లు నడవండి, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు నడవండి. ఎందుకంటే ఒక్క గంటన్నర నడిస్తే మన దేహంలో ఉన్న గ్లూకోజ్ పూర్తిగా ఖర్చు అవుతుంది 5 నుంచి 6 లీటర్ల రక్తంలో. సో మీరు 2 పట్టు అంటే మొత్తం 10 కిలోమీటర్లు నడిస్తే దాదాపుగా 10 గ్రాముల గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. Then your body is in a asking position. Na glucose kavali kavali ani adugutuntunna. So when you create that potential, you can eat well, you can work well. A confusion undadannamata dehamlo. You have created that potential.
ఏమి చేయకుండా కూర్చొని కూర్చొని ఉంటే మంకు కల్మశాలు దేహంలో కోరుకొని ఉంటాయి, రోగానికి దారితీస్తుంది. అండ్ దట్ ఈస్ వేర్ ద ఫిజికల్ వర్క్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు కీప్ యువర్ బాడీ హెల్త్. దేహం శ్రమించాలి. సో పోయి గుంతలు తవ్వండి, ఇది చేయండి, అది చేయండి అని నేను చెప్పట్లేదు. జస్ట్ నడవండి హ్యాపీగా. గో ఆన్ వాకింగ్ లాంగ్ వాక్స్ అండ్ ఉదయం సాయంకాలం చాలా హ్యాపీగా ఉంటుంది సమయం. సో అస్తమిస్తున్న సూర్యుడు కానీ ఉదయిస్తున్న సూర్యుడు కానీ ఆ కషాయ రంగు మన కళ్ళకి ఆ కోన్స్ అండ్ రాడ్స్ అంటారు. దేవుడు పనిగట్టుకొని చేశాడు ఆ వైబ్రేషన్స్, దట్ ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా సరిపోతుంది. అద్భుతమైన జీవ రసాయనిక క్రియలు మొదలవుతాయి మీ దేహంలో. బికాజ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఎనర్జీ దట్ కీప్స్ యు కిక్ స్టార్ట్. ఆ కిక్ స్టార్టే కషాయ రంగు ఉదయిస్తున్న సూర్యుడి నుంచి అస్తమిస్తున్న సూర్యుడి నుంచి వస్తాయి. అంటే మీరు మీ పిల్లలకి ఈ అలవాట్లు చేయాలి. ఉదయిస్తున్న సూర్యుడిని ప్రతిరోజు చూస్తే మీ దేహంలో జరిగే జీవరసాయనిక క్రియలు వేరే, బాగా ప్రక్రమన్న సూర్యుడిని చూస్తే వేరే రకం. సో ఫస్ట్ మీకు ఆ డోస్ పడిందనుకోండి, పెద్ద ఫస్ట్ కాఫీ డోస్ పడాలి కదా మీకు, ఆ కాఫీ డోస్ బదులు ఆ కషాయ డోస్ పడాలి మీకు కళ్ళతో. దెన్ యువర్ బాడీ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ జోన్ ఆఫ్ హెల్త్. అర్థమవుతుందా? సో ప్లీజ్ ఆ కాఫీ డోస్ తీసేసి కషాయం డోసు పిల్లలకి వేయడం మొదలుపెట్టండి. అద్భుతంగా ఆరోగ్యం మొదటి మెట్టు కట్టినట్టు అవుతుంది. దాని నుంచి ఈ అద్భుతమైన ప్రకృతి సహజమైన పదార్థాలను తినటం మొదలు పెడితే మీలో ఆరోగ్యం పొంగి ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఏమీ ఇబ్బందులు ఉండవు.